కాళిదాసు మహాకవి రచించినటువంటి రఘువంశ మహాకావ్యం ప్రథమ సర్గలో వశిష్ఠాశ్రమ గమనం అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సన్నివేశం ఉంది. ఆ అత్యద్భుతమైన సన్నివేశం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అసలు ఈ సన్నివేశం మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఆనాటి కాలంలో రాజుల యొక్క ప్రవర్తన ఎలా ఉండేది, అలానే రాజుకి ప్రజలకి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండేవి, వాటితో పాటుగా ఆనాటి కాలంలో ప్రకృతి ఎలా ఉండేది అనే విషయాలు దీనిలో కాళిదాస మహాకవి చాలా చక్కగా వర్ణించాడు. వాటి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇందులో మొదటి శ్లోకం, అథాభ్యార్చ విధాతారం ప్రయతౌ పుత్ర కామయ తౌ దంపతి వశిష్ఠస్య గురోర్జగ్మతురాశ్రమం. ఈ శ్లోకంలో చెప్తున్నారు, సుదక్షిణ దిలీపులు ఇద్దరికి సంతానం లేదండి. ఎన్ని సంవత్సరాలైనా సంతానం కలగకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మదేవుణ్ణి పూజించి గురువైనటువంటి వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి బయలుదేరారు. ఎలా బయలుదేరారు వాళ్ళు అంటే, స్నిగ్ధ గంభీర నిర్ఘోషమేకం చందనమాస్థితౌ ప్రావృషేణ్యం పై అనే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే, స్నిగ్ధమైన చాలా మధురమైనటువంటి గంభీరమైనటువంటి స్వరం వస్తుందట వాళ్ళ యొక్క రథానికి. అలాంటి రథాన్ని అధిరోహించారు. ఇంకా అది ఎలా ఉంది, వర్షాకాలం నాటి మేఘంలాగా ఉందట. దాని మీద సుదక్షిణ దిలీపులు ఇద్దరు కూర్చుని ఉన్నారు. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు అంటే, సుదక్షిణాదేవి మెరుపు తీగలాగా ఉన్నదట, అలానే దిలీప మహారాజు ఐరావతం లాగా కనిపిస్తున్నారట. మూడో శ్లోకం, మా భూదాశ్రమ పీడేతి పరిమేయ పురస్సరాహ అనే శ్లోకం ఉందండి. ఇవి ఇక్కడ చెప్తున్నాడు కవి. ఎక్కడ ఆశ్రమ వాతావరణానికి భంగం కలుగుతుందేమో, ఆశ్రమ వాతావరణం పాడైపోతుందేమో అనేటువంటి ఉద్దేశంతో దిలీప మహారాజు తక్కువ మంది సైన్యంతో బయలుదేరి వెళ్తున్నారట. ఏమంటారు ఆయన, ఆయన యొక్క హావభావాలు, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క టీవీ ఇవన్నీ చూస్తే తక్కువ మంది సైన్యంతో వెళ్తూ ఉన్నప్పటికీ ఎక్కువ మంది సైన్యంతో వెళ్తున్నట్టు కనిపిస్తుందట. చూసే వాళ్ళందరికి సేవ్య మానో సుఖ స్పర్శే అనే శ్లోకం ఉందండి. ఈ శ్లోకంలో ఈ సుదక్ష దిలీపులు ఇద్దరు కూడా అలా రథంలో వెళ్తూ ఉన్నారట. వెళ్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద సాల వృక్షాలు కనిపిస్తూ ఉన్నాయట. ఆ సాల వృక్షాలు ఎలా ఉన్నాయి అంటే, 10 మంది మనుషులు ఒక చేతులు ఇలా రౌండ్ గా పట్టుకొని ఉంటే ఎంత వెడల్పు అయితే వస్తుందో అంత వెడల్పుగా ఉన్నటువంటి మొదలుందట. అంత పెద్ద పెద్ద సాల వృక్షాలు ఉన్నాయి. ఆ సాల వృక్షాల యొక్క పుప్పొడి గాల్లో కలుస్తుంది. ఇంకా చాలా చల్లనైనటువంటి వాతావరణం, సుగంధభరితమైనటువంటి వాతావరణం అక్కడ ఉందన్నమాట. అలాంటి వాతావరణంలో వీళ్ళ యొక్క పయనం కొనసాగుతుంది. మనోభిరామ శృణ్వంతౌ. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వీళ్ళ రథం అలా వెళ్తూ ఉందట. వెళ్తూ ఉన్నప్పుడు ఎలాంటి శబ్దం అవుతుంది, మధురమైన గంభీరమైన శబ్దం అవుతుంది. ఆ శబ్దాన్ని నెమళ్ళు విన్నాయట. విని ఏమనుకున్నాయి అంటే, అరే వర్షం పడబోతుంది, మేఘాలు ఉరుముతున్నాయి అని అనుకుందట. అనుకుని అవన్నీ కూడా తలలు పైకెత్తి, ఎక్కడ మేఘాలు కనపడటం లేదే, ఎక్కడ కూడా అసలు ఏమి వర్షం పడే ఛాయలు కనపట్టలేదు, అయినా గానీ ఇలాంటి శబ్దం అవుతుంది ఏంటి, ఆ పర్లేదు అయితే నాట్యం చేద్దామని చెప్పి అవి కూడా నాట్యం చేస్తూ ఉన్నాయి. అలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశం, పెద్ద పెద్దగా అరుస్తున్నాయట, అరుస్తూ నాట్యం చేస్తూ ఉన్నాయి అని ఇక్కడ కాళిదాస మహాకవి చాలా అద్భుతంగా వర్ణించాడు. పరస్పర ఆక్షిప్త సాదృశ్య అనేటువంటి ఒక శ్లోకం ఉందండి. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే, ఒకళ్ళకొకళ్ళు పరస్పరము చూసుకుంటూ ఉంటారు. ఎలాంటి వాళ్ళు అంటే, ఒకే రకమైన లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళని వాళ్ళే వాళ్ళలాగా ఇంకోళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు కదా. అలానే ఇక్కడ సుదక్షిణ దిలీపులు ఇద్దరు కూడా రథంలో వెళ్తూ ఉంటే అటువైపు ఇటువైపు వాటి పనిలో ఉన్నటువంటి నెమళ్ళు కావచ్చు, జింకలు కావచ్చు, ఆ రెండు కూడా, ఆ రెండు జంటలు వెళ్లేవి కూడా ఆగి వీళ్ళ రథం వైపు చూస్తూ ఉన్నాయట. దిలీప మహారాజు యొక్క కళ్ళు నెమలి పించంలోని కళ్ళు లాగా ఉన్నాయట. అలానే సుదక్షిణాదేవి యొక్క కళ్ళు జింక కళ్ళలాగా ఉన్నాయట. శ్రేణీబంధ వితన్వ ధీర స్తంభం అనే శ్లోకంలో కొన్ని కొన్ని రకాల పక్షులు ఉంటాయి, సారస పక్షులు అనొచ్చు. ఈ సారస పక్షులు వెళ్తూ వెళ్తూ విన్యాసాలు చేస్తూ ఉంటాయి, రకరకాలుగా వెళ్తూ ఉంటాయి. ఆ విన్యాసాలని వీళ్ళు చూస్తున్నారు. చూస్తూ అనుకుంటున్నారు, అరే ఇక్కడ ఎక్కడ స్తంభాలు కనపడటం లేదే, తోరణాలు మాత్రం కనిపిస్తున్నాయి, అరే చాలా అద్భుతంగా ఉందే అనుకుంటారు సుదక్షిణ దిలీపులు. అలా రథంలో వెళ్తూ తల పైకెత్తి చూస్తూ ఉన్నారని. పవనస్య అనుకూలత్వాత్ అనే శ్లోకం ఒకటి ఉందండి. ఇక్కడ గాలి చాలా అనుకూలంగా వీస్తూ ఉందట. ఎలాగంటే,
గుర్రపు డెక్కలు ఉంటాయి, అవి నేలకి తగలటం వలన దుమ్ము పైకి లేస్తుంది. ఆ పైకి లేచినటువంటి దుమ్ము ఎగిరిపోతుంది పైకి. అలా ఎగిరేటప్పుడు సుదక్షిణాదేవి యొక్క కురుల మీద పడుతుందట, దిలీప మహారాజు యొక్క తలపాగా మీద పడుతుందట, పడి కూడా అది గాలి వాటికి ఎగిరిపోతూ ఉందట. అదే ఇక్కడ కవి వర్ణిస్తూ, అనుకూలమైనటువంటి గాలులు వీస్తూ ఉన్నాయి, వీళ్ళకి ఎటువంటి బాధ కలగటం లేదు, చాలా చల్లగా ఉంది వాతావరణం, పడిన దుమ్ము కూడా అలా లేచిపోతూ ఉందన్నమాట. సరసీశ్వర విందానం, అరవిందములు అంటే తామరపూలు, సరస్సు నిండా తామరపూలు ఉన్నాయి, చాలా గొప్పదైనటువంటి సువాసన వస్తుంది, చల్లనైనటువంటి వాతావరణం, దానిలో నీటి తుంపరలు కలిసినటువంటి గాలులు వీస్తున్నాయి. అంటే పయనించి సెలయేళ్ళు, ఆ సెలయేళ్ల యొక్క నీటి తుంపరలు, ఆ నీటి తుంపరలతో పాటు తామర పూల యొక్క సువాసనలు ఉండేసరికి చాలా అద్భుతంగా అనిపించిందట. వాళ్ళకి కొద్దిసేపు అక్కడ ఉండి ఆ వాతావరణాన్ని ఆస్వాదించి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. గ్రామేశ్వ అనే శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, వీళ్ళు రథంలో అలా వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో రకరకాలైనటువంటి ప్రదేశాలను చూస్తూ వెళ్తున్నారు. దాంతో పాటుగా వీళ్ళ పూర్వీకులు కొంతమంది ఉన్నారట. ఆ పూర్వీకులు యజ్ఞయాగాదులు చేసినటువంటి స్థలాలు, ఆ స్థలాల్లో వీళ్ళు నాటినటువంటి యూప స్తంభాలని వాళ్ళు చూస్తూ వెళ్తున్నారు. ఆ యూప స్తంభాలను ఆధారంగా చేసుకున్నటువంటి గుళ్ళు, ఆ గుళ్ళలో ఉన్నటువంటి అనేక దేవతామూర్తుల యొక్క విగ్రహాలను దర్శించుకోవటం, దానిలో ఉన్నటువంటి పూజారుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవటం జరిగింది. తీసుకొని అలా మళ్ళా బయలుదేరి ఆ మార్గంలోనే అలా వెళ్తూ ఉన్నారట. అయం గవీనా మాదాయ ఘోష వృద్ధానుపస్థితాన్ అనే శ్లోకంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అరే రాజుగారు వచ్చారు ఏం చేయాలప్పా, మనం తొందరగా వెళ్దాం, రాజుగారిని మెప్పిద్దాం, రాజుగారు తలా ఉందాం ఇలా ఉందాం అనుకుంటున్నారు. అనుకుంటూ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వెన్న, రకరకాల ఆహార పదార్థాలు, రకరకాల వంటకాలు అవన్నీ తీసుకొచ్చి రాజుగారికి ఇస్తూ ఉన్నారు. రాజుగారు ఆనందంగా వాటిని తీసుకొని అడిగి తెలుసుకున్నారు అన్ని విషయాలు. ఇది రాజుకి ప్రజలకి మధ్య ఎలాంటి సంబంధాలు, రాజు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి అనేది మనకి ఇక్కడ అలానే ప్రకృతి వర్ణన చాలా అద్భుతంగా ఇక్కడ చెప్పారు. కావ్యభిక్య తయో రాసి వ్రజతో శుద్ధ వేషయోహ అనే శ్లోకం. వీళ్ళు అన్ని పనులు ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నారట. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దూరం నుంచి చూసేటువంటి ప్రజలకి సుదక్షిణాదేవి ఏమో నక్షత్రం లాగా, దిలీప మహారాజు ఏమో చంద్రబింబం లాగా కనిపిస్తున్నారట. అంటే చిత్తా నక్షత్రం, మంచు తెరలు తొలగిపోయిన తర్వాత చిత్తా నక్షత్రము చంద్రుడు ఎలా అయితే కనిపిస్తారో అలా సుదక్షిణాదేవి దిలీపుడు కనిపిస్తున్నారు అని. అంటే వాళ్ళ యొక్క బ్రైట్నెస్ అలా ఉంది, కాంతివంతంగా, చాలా కాంతివంతంగా ప్రకాశిస్తున్నారు. భూమిపతి బుధోపమాహ, చాలా పెద్ద పెద్దవైనటువంటి వృక్షాలు, అలాంటి వాతావరణము అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎంత దూరం ప్రయాణం చేసినా గాని ఆ మార్గం మధ్యంలో ఎటువంటి బడలిక వాళ్ళకి కలగలేదట. ఏ బడలిక కలగకుండానే వాళ్ళ యొక్క గమనం అలా సాఫీగా కొనసాగిపోతూ ఉంది. అన్ని దృశ్యాలు చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు. చివరికి సాయంకాలం అయిపో వస్తూ ఉంది. సాదృశ్యం అనే శ్లోకంలో చెప్తున్నాడు, సాయంకాలం అయిపోయిందట. ఆ సాయంకాలం అయిపోయే సమయానికి ఆశ్రమం అంత దూరంలో కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఆగి ఆశ్రమం వైపు చూస్తున్నారన్నమాట. వనాంతరాదుపావృత్తే అంటే ఏంటి, ఆ వశిష్ఠ ఆశ్రమంలో ఉన్నటువంటి కొంతమంది ఋషులు, మునులు, తాపసులు వీళ్ళందరూ కూడా సమిధలు తెచ్చుకోవటానికి, అంటే యజ్ఞయాగాదులకు ఉపయోగించేటువంటి సమిధలను తెచ్చుకోవటానికి, రకరకాల పూలు, పళ్ళు, కాయలు, దర్భలు ఇలాంటివన్నీ తెచ్చుకోవటానికి అడవిలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నారట. ఆకీర్ణం ఋషి అనేటువంటి శ్లోకం ఉంది. ఋషి పత్నులు వీళ్ళు ఆ మూటలన్నింటినీ తీసుకొని లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు జింకలు, లేళ్ళు జింకలు ఇవన్నీ కూడా కాళ్ళకి అడ్డం పడుతూ ఉన్నాయట. అడ్డం పడి వాటి భాగాన్ని వాటికి ఇచ్చేయమనేవి లాక్కుంటూ ఉన్నట్లుగా అనిపిస్తున్నదట. అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మూటలో నుంచి కొంత ధాన్యాన్ని తీసి జింకలకు పెట్టగానే అవి తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయట. అంటే సేకాంతే అనే శ్లోకంలో చెప్తా, ఇక్కడ ఆశ్రమంలో కొంతమంది ఋషి కాంతలు ఉన్నారట. వాళ్ళు చెట్లకి పాదులు తీశారు, పాదులు తీసి ఆ పాదుల నిండా నీళ్లు పోసారు. నీళ్లు పోసి అక్కడే ఉండట్లేదు, వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు తిరిగి. అలా వెనక్కి వచ్చేయటం వల్ల పక్షులకి నమ్మకం కలిగిస్తుంది. ఆతపత్య నివారాసు అనే శ్లోకం ఉందండి. ఈ ఆతపత్య నివారాసు అనే శ్లోకంలో చెప్తున్నాడు ఏమని, ఎండ ఆతపం అంటే ఎండ తగ్గిపోయిందట. ఎండ తగ్గిపోయిన తర్వాత
మనం ఏం చేస్తాం, ఇంటి దగ్గర ఏదైనా ధాన్యం ఎండ పెట్టుకున్నాం అనుకోండి, వాటిని మళ్ళీ కుప్పలాగా చేసి దాని మీద పట్టానో ఏదైనా కప్పుతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది అంటే వీళ్ళందరూ ఈ ఋషి పత్నులు వీళ్ళందరూ వాటిని అన్నింటినీ కుప్పలుగా చేసి వెళ్ళిపోతే ఈ జింకలు ఇవన్నీ వచ్చి మళ్ళీ ఆ ధాన్యాన్ని అంతటిని కొద్దిగా తిని దాని మీద కూర్చుని నెమరు వేసుకుంటూ అభ్యుత్త అనే శ్లోకంలో వశిష్ఠాశ్రమం అంతా కూడా హోమ ధూమము యొక్క సువాసనలు వెదజల్లబడుతూ ఉన్నాయి అనని కాళిదాస మహాకవి అని ఇంత అద్భుతమైనటువంటి దృశ్యాన్ని సుదక్షిణా దిలీపులు ఇద్దరు చూసి ఆశ్చర్యపోయి ఇంత గొప్ప వాతావరణమా, ఇలా ఉంటుందా ఆశ్రమ వాతావరణం అన్నట్లుగా అలానే చూస్తూ ఉన్నారు. అథ రథాదవత తారహ అనే శ్లోకం ఇలా ఏం చెప్తున్నాడంటే, తరువాత సుదక్షిణాదేవి దిలీపులు ఇద్దరు వచ్చినటువంటి ఆ రథం నుండి దిగుతున్నారన్నమాట. దిగేటప్పుడు దిలీప మహారాజు సైన్యానికి రథసారథికి ఆదేశం ఇచ్చాడు, మేము ఆశ్రమంలోకి వెళ్తున్నాం అని చెప్పి దిలీప మహారాజు కూడా దిగి సుదక్షిణాదేవిని రథం నుండి కిందకు దింపుతాడు అన్నమాట. దింపిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆశ్రమంలోకి వెళ్ళిపోతారు. ఇలాంటి మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.